యోహాను చెబుతూ ఉన్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం గనక దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉంటుంది. మనం దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని నియమాలు ప్రేమించకుండా, దేవుని కట్టుబాట్లను ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించడం మొదలు పెడితే దేవుని ప్రేమ మనకు తెలియకుండానే దూరమైపోతుంది. ఒక యవనస్తుడు ఉన్నాడు చర్చిలో, కాలేజీ చదివే అబ్బాయి, మంచి టాలెంటెడ్, కలిగినట్టు అన్ని టాలెంట్స్ ఉన్నవాడు, మంచి తెలివి కలిగిన వాడు, మెళకువ కలిగిన వాడు, క్రమం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, యోసేపు లాంటి వాడు చెప్పాలంటే. దైవజనుడికి ఆ యవనస్తుడు అంటే బాగా ఇష్టం, ఆ కాలేజీ యాజమాన్యానికి ఇష్టం, కాలేజీ పిల్లలందరికీ ఇష్టం. ఎవరు కనపడినా కానీ మంచి మాటలు చెప్తాడు, మంచి విధానంలో ఉంటాడు, బాగా చదువుతాడు, చలాకీగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాడు. ఇలాంటి వాళ్ళని ఎవరు ప్రేమించరండి? ఎవరికైనా ఇష్టమే కదా. మంచి వాళ్ళు అంటే సహజంగానే అందరూ ఇష్టపడతారు, అందరు ప్రేమిస్తారు, అందరు గౌరవిస్తారు. సడన్గా ఇతనిలో ఎక్కడో ఒక నడవడికలో మార్పు కనబడింది. సైలెంట్గా ఉండిపోతున్నాడు, ఎవరితో కలవలేకపోతున్నాడు, ఎక్కడో అనాలోచనలో ఉంటున్నాడు. ఆ సెమిస్టర్లో, నెక్స్ట్ సెమిస్టర్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఒకరోజు వీళ్ళ కాలేజీ లెక్చరర్ పిలిచి అడిగాడు, ఏంట్రా నీకు మార్కులు తగ్గినాయి అన్నాడు. బాగానే చదివాను. కాదు కాదు, నీ ప్రవర్తనలో లోపం వచ్చింది, కనబడుతుంది, తేడా కనపడి, ఇంతకు ముందున్నంత యాక్టివ్గా ఉండట్లేదు. నేనే మారలేదు సార్, అంతా బాగానే ఉన్నాను. వీడిని అనుమానించడానికి కూడా లేదు, మంచి నమ్మకస్తుడు, యవనస్తుడు, మారు మనసు పొందినవాడు, సంఘంలో మంచి పేరుంది, కాలేజీలో మంచి పేరుంది, అన్నిట్లో ఏముంటాడు, ఏం చేస్తాడు. అడిగాడు, ఏంట్రా నువ్వు మంచివాడువరా, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు, కానీ నువ్వు సంతోషంగా లేవు, నువ్వు సంతోషంగా లేవు. అలాగని ఎక్కడో తప్పు చేసావని నేను చెప్పను, కానీ నీ ఆలోచనలు ఎక్కడో తడబడుతున్నాయి. ఒక కాలేజీ చదివే యవనస్తుడు ఎక్కడ తప్పు చేస్తాడని అడిగితే, ఇక్కడ ఉన్న మీలో 99 మంది ఏం చెప్తారో తెలుసా, ఎక్కడో లవ్లో ఫెయిల్ అయిపోయి ఉంటాడు వాడు అనుకుంటు. కదా, కరెక్టే అది. ఇప్పుడు కాదులేరా, నేను టైం అయిపోయింది కానీ రేపు కాలేజీకి వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడన్నా చెప్పి వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపో అన్నాడు. ఈ రాత్రి అంతా ఆలోచించాడు, సార్కి చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా. తెల్లారిన తర్వాత ప్రేమించేవాడు కాబట్టి అడుగుతాడండి, మళ్ళీ అడుగుతాడండి, ఏంటిరా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా, సార్ ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి మారు మనసు పొంది బాప్తీసం పొందింది, నేను మారు మనసు పొంది బాప్తీసం పొందాను. ఆ అమ్మాయి అయితే నా లైఫ్ బాగుండిద్దని నేను అనుకుంటున్నాను, పోనీ మేమేం తప్పు చేయలేదు, కానీ నా మనసులో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. తప్పండి ఇది, తప్ప. ఎప్పుడైతే ఈ అమ్మాయిని చేసుకోవాలి, ఈ అమ్మాయి అయితే నాకు బాగుంటుంది, నా లైఫ్ బాగుంటుంది అనేని ఈ ఇతని మనసులో పడిపోయిందో, ఆ రోజు నుంచి పదే పదే ఆ అమ్మాయి జ్ఞాపకం రావటం ప్రారంభమైంది. రాత్రి పగలు ఆ అమ్మాయి ఊసే, ఆ అమ్మాయి ఊహే, పోనీ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారా, ఎక్కడికన్నా వెళ్ళిపోయారా, షికారులు చేసి వస్తున్నారా, లేచిపోయారా, అజ్జేశారా, ఇది చేశారా కాదు, మనసులో ఒక చిన్న ఆలోచన దివారాత్రులు ఏం చేస్తుందో తెలుసా, జ్ఞాపకానికి వస్తుంది. ప్రార్థన పోయింది, వాక్యం చదవటం పోయింది, సంఘానికి వచ్చినా బెరుకు బెరుగ్గా వస్తున్నాడు, ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా మనసులో ఏదో గిల్టీగా ఉండిద్ది. మనసులో చాలా ఉంటాయండి యవనస్తుల మనసులో, ప్రార్థన ప్రార్థనే, భక్తి భక్తే, చర్చి చర్చే, మారు మనసే, బాప్తీసం బాప్తీసమే, అన్నీ అన్నీ, కానీ లోపల వేరేవి కూడా స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ పాపం అని నేను అన్నో, అవన్నీ మంచి అని నేను అన్నో, అవన్నీ చెడ్డాయి అని కూడా నేను అనను, నేను అనను. కానీ అవేం చేస్తాయి అంటే నీకు తెలియకుండా ప్రార్థనకి దూరం చేస్తాయి. ప్రార్థన చేయలేవు, నువ్వు పాట పాడలేవు, సంతోషంగా పాట పాడలేవు, సంతోషంగా యాక్టివ్గా చర్చిలో ఉండలేవు, కుటుంబంలో ఉండలేవు. వేరేది ఏదైనా మనసులో చొరబడింది అంటే ఆ మనిషి తన చుట్టుపక్కల ఉన్న వారిలో గిల్టీగా ప్రవర్తిస్తూనే ఉంటాడు. యోహాను దాన్ని పసిగట్టాడు. మీలో ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. ఆ అమ్మాయి అయితే బాగుండుద్ది, పెళ్లి చేసుకునే వయసు తప్పులేదు,
ఫలానా అమ్మాయి కావాలనుకోవటం వల్ల తప్పులేదు, పెళ్లి చేసుకోవాలనుకోవటం వల్ల తప్పులేదు, జీవితాన్ని పంచుకోవాలనుకోవటం వల్ల తప్పులేదు. కానీ ఈ ఆలోచన అనతి కాలంలో తన ప్రార్థనకి, తన పరిచర్యకి, తన విశ్వాసానికి అన్నిటికీ దూరం చేసి దేవుడు ఉన్న స్థానంలో ఆ అమ్మాయి వచ్చేసి కూర్చుంది. అది ఇతనికి అర్థమైపోయింది. అర్థమైపోయి లోపల భయం పడిపోయింది, నేనేమన్నా పాపం చేస్తున్నానేమో. మీకు అర్థమైందా నేను చెప్పింది? దివారాత్రుల అమ్మాయి గుర్తొస్తుంది, చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు ఆదివారం వచ్చిద్దా అనిపించింది. ఆదివారం వస్తే దేవునితో అంతకుముందున్న సంతోషంగా గడపలేకపోతున్నాడు. జీవితం ఎంత అంధకారంగా తయారైపోయిందో తెలుసా? ఇవన్నీ పాపాలు కాదు, పాపం అని నేను అన్ను, కానీ ఖచ్చితంగా దేవుని ప్రేమ నీలో నుంచి తొలగిపోయింది. దావీదు అదే ప్రార్థన చేశాడు, నీ రక్షణానందానికి నన్ను దూరం చేయొద్దయ్యా. 51వ కీర్తన భాగం అంటాడు, నీ రక్షణ ఆనందం నాలో పోతుంది. ఆనందం ఇంతకుముందు దేవుణ్ణి బట్టి ఉండేది, ఇప్పుడు మనుషులను బట్టి, వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి, వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి. అందుకని యోహాన్ అన్నాడు, లోకం అంటే మీరు ఆలోకం అనుకుంటారేమో, మనుషులు అనుకుంటారేమో, అది కాదు. లోకం అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, లోకములో ఉన్నదంతా నేత్రాశ, లోకములో ఉన్నదంతా జీవపు డంబం. ఇది లోకం. లోకం అంటే ఏంటి? మనుషుల, చెట్ల, పక్షుల, జంతువుల, అవి కాదు. వాటిని దేవుడు ప్రేమిస్తాడు, మనం కూడా ప్రేమించవచ్చు. నీకు ఇష్టమైనటువంటి కుక్క పిల్లని తెచ్చి పెంచుకో, ఇబ్బంది ఏమి లేదు. ప్రేమించు దాన్ని, దాన్ని ముద్దు పెట్టుకో, దాని అది కాసేపు నిన్ను నాకిద్ది, నువ్వు కాసేపు దాన్ని నాకు. శరీరానికి కొన్ని కోరికలు కూడా దేవుడు పెట్టాడండి. ఇవి న్యాయబద్ధమైన స్థితిలో వాటిని వాటి సమయం అందు తీర్చుకోవటం తప్పులేదు. యవనస్తుడు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, కరెక్టే. భక్తి కుంటుబడిందాక, ప్రార్థన వెనకబడిందాక, నిరీక్షణ కోల్పోయిందాక, దేవునితో సహవాసం తెగిపోయిందాక, దేవుని ప్రేమ మనలో నివసించకుండా వెళ్ళిపోయిందాక, ఇంకొకరి విషయాలు ఈ హృదయాన్ని ఆక్రమించుకోవటం ఉందే, అది పాపం, అది తప్పు, అది తప్పు. భక్తిని పాడు చేస్తే, భక్తిని చెరిపేసే ఏంటో తెలుసా? ఇవి భక్తిని పాడు చేసింది, నీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది, నీ ఆత్మను పాడు చేస్తుంది,